పసందైన రుచులకు పరిశుభ్రతకు మూన్లైట్ ఫ్యామిలీ రెస్టారెంట్ దర్శి. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్లు అరెస్టు. 24 లక్షల విలువైన 300 కిలోల గంజాయి స్వాధీనం. ఆటో హోండా కారు సీజ్ చేసిన ఇంకొలు పోలీసులు. కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ మల్లికా గార్గ్. అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్ల ముఠాలో కీలకమైన ఇద్దరు నిందితుల్ని ఇంకొలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. ఇంకొలు పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె కేసు వివరాలు వెల్లడించారు. ప్రస్తుతం అద్దంకిలో నివాసం ఉంటున్న ఒంగోలు మండలం ఒల్లూరుకు చెందిన ఉప్పుతేర్ల మణికంఠ, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కొనిజల్ల మండలం పెద్దరామాపురానికి చెందిన పోరళ్ల వెంకటేశ్వర్లు అరెస్ట్ చేయగా మరో 3 నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. ముద్దాయిల నుండి 24 లక్షల విలువైన 300 కిలోల గంజాయి, ఒక ఆటో, హోండా కారు, సెల్ ఫోన్లు, 10 ఇనుపు మంచాలు పరుపులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసులో కీలకమైన ముద్దాయిల్ని అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఇంకల్లు సీఐ ఎన్సీ ప్రసాద్, జేపంగ్లూరు ఎస్ఐ ఎం శ్రీనివాసరావు, జేపంగ్లూరు ఇంకళ్ళు హెడ్ కానిస్టేబుళ్లు నాగరాజు, కోటేశ్వరరావు, వసంతరావు, కానిస్టేబుళ్లు హరిచంద్ర నాయక్, బాలచంద్ర, రాజు, హోంగార్డులు అంజిబాబు, అంకిరెడ్డితో ఎస్పీ మల్లికా గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈరోజు మన ప్రకాశం డిస్ట్రిక్ట్ పోలీస్ ఒక డెడెడ్ ఇంటర్ స్టేట్ గాంజా స్మగ్లింగ్ గ్యాంగ్ టీమ్ మెంబర్స్కి పెడుతున్నాము. సో నిన్న వెహికల్ చెకింగ్ అప్పుడు ఒక వెహికల్ వాజ్ బిహేవింగ్ సస్పిషియస్లీ అండ్ చెకింగ్ అప్పుడు మనం ఫైండ్ చేశాము దట్ ఇన్ విదిన్ ఇన్సైడ్ ద మ్యాట్రసెస్ ఒక క్యాబిన్లో వాళ్ళు గాంజా దేవర్ ట్రాన్స్పోర్టింగ్ గాంజా ఇల్లీగలి అండ్ దేవర్ ట్రాన్స్పోర్టింగ్ 300 కిలోస్ ఆఫ్ గాంజా అది మనం సీజ్ చేశాము అండ్ 2 మెంబర్స్ ఆఫ్ దిస్ గ్యాంగ్ మనం పట్టుకున్నాము. సో దీస్ ఆర్ మెంబర్స్ ఆఫ్ డిఫరెంట్ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రకాశం జిల్లా నుంచి 2-3 పర్సన్స్ అదర్ దెన్ తెలంగాణ స్టేట్ నుంచి 2 పర్సన్స్ ఫ్రమ్ ఖమ్మం డిస్ట్రిక్ట్ అదర్ అండ్ ఆల్సో ఒక మెంబర్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో. సో ఇన్ కమింగ్ డేస్ మనం ఫుల్ చైన్ క్రాక్ చేసి అందరికీ అరెస్ట్ చేస్తాం.